ప్రతి నియోజకవర్గంలో పని పెట్టిందాకు తన చేతితో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మంత్రి వర్యులు కరుటూరు రామాకుంటే ఇదే 10 మంది ఇదే 1,000 రూపాయలకి అయిపోతుంది. కుమార్ రండి. మన కారుమూరి వెంకటనాయుడు భారతదేశ చరిత్రలో కనీవీని ఎరగన రీతిలో మన రాష్ట్రంలోనే 30,75,000 మందికి ఇల్లు ఇళ్ల స్థలాలు కట్టిస్తూ ఉంటే మన జిల్లాలో 175,000 ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేస్తూ ఉంటే మీ గౌరవ శాసనసభ్యులు గారి యొక్క ప్రణాళికతోటి ఆయన ముందు చూపుతోటి ఇప్పటికే మేము 19,000 ఇళ్ళు మీ నియోజకవర్గానికి తణుకు నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది. ఇది హైయెస్ట్ జిల్లాలో 2వ నియోజకవర్గం. ఎందుకంటే ఏలూరు పట్టణం పెద్దది కాబట్టి అక్కడ 20,000 ఇచ్చాం, ఇక్కడ 19,000 ఇచ్చాం. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కానీ ఎవరైనా సొంత ఇళ్ళ స్థలాలు ఉన్నోళ్ళు కూడా 14,000 మందికి కొత్తగా స్థలాలు, సుమారు 4,000 మందికి స్థలాలు ఉన్నోళ్ళు కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం. మీకు తెలుసు మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలోనే తణుకు పట్టణం తణుకు చుట్టుపక్కల ఎంతో ఇది ఇండస్ట్రియల్ జోన్గా వ్యాపార వర్గాలకు ఎన్నో రైస్ మిల్లులు కానీ షుగర్ ఫ్యాక్టరీలు కానీ స్పిన్నింగ్ మిల్లులు కానీ రకరకాల ఇండస్ట్రీ సెంటర్ ఇది. నేను లోపలికి వచ్చింది అది ఆశ్చర్యపోయాను. ఎమ్మెల్యే గారి స్వరంతోటి తేతల గ్రామంలో 17 ఎకరాలు భూసేకరణ హైవేకి చేర్చి 500 మీటర్ల లోపల భూసేకరణ చేసి చక్కగా ఇక్కడ బిల్డింగ్ చేసి అలాగే రోడ్లు కానీ ఈరోజు శంకుస్థాపన ఎంతో అదృష్టం. ఉంటే కోమటి బోడి ఉండాలి, లేకపోతే రజకుల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈరోజు ఇల్లు ఒక రజక సోదరుడు ఇల్లు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం. మీ నియోజకవర్గంలో తేతల గ్రామంలో ఈరోజు 652 పట్టాలు ఇడదీయటం జరిగింది. ఈరోజు లబ్ధిదారులు సుమారు 531 మంది ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు ముందు చూపుతోటి నేను పెద్దని ఎవరు పెళ్లి కార్డు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చినా మీ పెళ్లి కార్డు వెనకాలే మీకు ఇల్లు శాంక్షన్ లెటర్ కూడా వచ్చేస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మీరు చెప్పిన కష్టాన్ని తెలుసుకునే నవరత్నాల్లో భాగంగా ఈ యొక్క 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల్లో 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తానని నవరత్నాలు పెట్టడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 1,10,000,000 కుటుంబాలు ఉంటే ఈరోజు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఒక పక్క భూసేకరణ చేస్తూనే మన్నాడే కూడికి కానీ వెంటనే రోడ్ లైటింగ్ కానీ ఈరోజు మన రాష్ట్రంలో 17,500 కాలనీలు కొత్తగా గ్రామాలు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్క గ్రామం 25,000 ఇళ్ళ నుంచి 400-500 ఇళ్ళ దాకా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు కూడా ఇవ్వటం జరుగుతుంది.
వెంటనే 680 కోట్లతో మీకు వెంటనే ఇల్లు కట్టుకున్నప్పుడే పైప్ లైన్ వేసేది జరుగుతుంది నీళ్ళకి. మీరు ఇల్లు అవగానే కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయి, లైన్లు వేస్తారో, మీకు ఒకే రోజు మీ అందరికీ కూడా కరెంట్ ఇంటింటికి కరెంట్ ఇచ్చే కార్యక్రమం గతంలో రాజశేఖర రెడ్డి గారు సేకరించినవి తప్ప ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం చేసి ఎక్కడ ఒక్క సెంటు భూ సేకరించి ఎక్కడ ఇవ్వలేదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఎంతో కొంత ఎకరమో 2 ఎకరాలు 1000 ఎకరాలు సేకరించి ఇచ్చుంటారు తప్ప ఈయన చరిత్రహీనుడిగా ఈ భారతదేశ చరిత్రలో ఈ ప్రపంచ చరిత్రలో మిగిలిపోయాడు ఎవడన్నా ఉంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నాను.